ఏ వాయిస్ అయినా మా వాళ్ళ కోసం బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడండి? ఏంటి మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గాడి తెలిస్తే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ గారు వాయిస్ చేయరా? ఆయన మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చాలా తక్కువ. మరి నీకు ఏ వాయిస్ వచ్చా? ఒక వాయిస్ చేస్తే ఆడిటోరియం దగ్గర వెళ్ళిపోతుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటివన్నీ అది గడ్డం గీసుకోలేదు, నీకు గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమో అయితే నువ్వు వచ్చి కిక్కేవేరప్ప. పట్టిరేన్ హాస్పిటల్ లో ఉండిపోయాను సార్. మైండ్ బ్లోయింగ్. ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఓకే ఓకే అమ్మ, థాంక్యూ. సూపర్, అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయి. సార్ నేను చేసింది పవన్ కళ్యాణ్. అవునా? నీకు రావట్లేదు వేరే వాయిస్? సరే, హీరోలోనే సూపర్ హీరో. ఓకే ఓకే. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. కానీ సాయి కుమార్ గారిని ఇష్టపడిన వాళ్ళు మాత్రం వీళ్ళంత త్వరగా చచ్చిపోయింది, ఎందుకంటే మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ ఐశ్వర్య అయితే ఏం ఫర్ద తమన్నా. లవ్ చేస్తే దిమ్మ తిరిగిపోవాలి. చాల్. నేను చేసింది ఇందాక మహేష్ బాబు. అవునా? చెప్తూ కొడతారనియా? అది మహేష్ బాబా? సరే, హీరోలోనే టాప్ హీరో. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఎలా ఉంది? నాకు విషయం అర్థమైందండి. ఈయనకి హీరోల వాయిస్ అర్థం కావట్లేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. అరే ఎవరు రాను? వాయిస్ నాకు తెలుసు. అరే నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకు మళ్ళా సంపాదించుకుంటా, ఏ కేజీ బంగారం పట్టుకు మళ్ళా కొనుక్కుంటా, నా గుండెని పట్టుకుపోతావా? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మనరా, గంగిరి తెచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డు గొబ్బెమ్మని తొక్కేస్తావా? నేను మా అమ్మలుగా చెప్పనరా, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ఉందా? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఎవరు? పోసాని. సాయి కుమార్ గారి ముందు రవీంద్ర భారతిలో నా పరువు తీసాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. లక్కడి కప్పుల దగ్గర 10 సుమ్ములు పెట్టా. అక్కడ మిస్ అయితే పంజా గుట్టలో 20 సుమ్ములు పెట్టా. అక్కడ కూడా మిస్ అయితే బేగంపేటలో 100 సుమ్ములు పెట్టా. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. అన్ని సుమ్ములు పెట్టే బదులు ఒక సుమ్ము పెడితే ఎక్కిపోతా కదరా? ఎవరిని వినిపించింది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఎ బ్యూటిఫుల్ యాంకర్. బ్యూటిఫుల్.